కంప్లీటర్స్ మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీ విశ్లేషణలో భాగంగా మనం చర్చించబోతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇంధన వనరులు, ఎనర్జీ రిసోర్సెస్. సాధారణంగా ఖనిజాలను మనం మూడు రకాల వర్గీకరణ చూస్తూ ఉంటాం. లోహాలు, అలోహాలు, ఇంధన ఖనిజాలు. ఈ విధమైనటువంటి వర్గీకరణ కూడా తీసుకుంటూ ఉంటాం. దీన్ని మనం సపరేట్ టాపిక్గా ఇంధన వనరులు లేదా శక్తి వనరులుగా దీన్ని కొంత మనం ఖనిజాల చాప్టర్ నుండి వేరు చేసి ప్రత్యేకంగా మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సాంప్రదాయ ఇంధన వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరులు అని మనం ఇంధన వనరులను వర్గీకరిస్తూ ఉంటాం. సాంప్రదాయ ఇంధన వనరులలో భాగంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు వీటన్నిటి కూడా మనం సాంప్రదాయ ఇంధన వనరులుగా పేర్కొంటూ ఉంటాం. ఇవన్నీ కూడా అవక్షేప శిలా సముదాయానికి చెందినటువంటివి. అందులో మనం భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాన్ని గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి బొగ్గు ప్రధానంగా రెండు యుగాలలో దొరుకుతూ ఉంటుంది. ఒకటేమో గోండువానా, రెండవదేమో టెర్షియరీ బొగ్గు. భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గులో 98% దాకా ఒక గోండువానా యుగానికి సంబంధించినటువంటిదే. నాణ్యమైనటువంటి బొగ్గు, ఆంథ్రసైట్ బిటుమినస్ రకానికి చెందినటువంటి బొగ్గు ఈ గోండువానా శిలా సముదాయంలో దొరుకుతూ ఉంటుంది. అలాగే టెర్షియరీ బొగ్గు ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి, అంటే గోండువానాతో పోలిస్తే కొంత నవీనమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఏర్పడినటువంటిది టెర్షియరీ బొగ్గు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం గోండువానా రాక్స్ మీద ప్రశ్న ఎలా వచ్చిందో కూడా మనం అక్కడ చర్చించడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలకు సంబంధించి ఒక ఇండియా మ్యాప్లో రెండు ప్రధానమైనటువంటి యుగాలకు సంబంధించినటువంటి బొగ్గు రకాలను చూపించడం జరిగింది. రణిగంజ్, బొకారో, జరియా, ఇబ్, తాల్చేర్, హసడో ఇవన్నీ కూడా. అలాగే టెర్షరీ కాలానికి సంబంధించినటువంటి వాటిలో పాలన, కాలాకోట్, లకౌని, నజీరా, మాకూమ్, డార్జిలింగ్, మేఘాలయ ప్రాంతంలో ఉన్నటువంటి దారంగిరి ఇవన్నీ కూడా టెర్షరీ కాలపు బొగ్గు నిక్షేపాలు. ఇక్కడ మనం రెండు విధాలుగా ప్రతి అంశాన్ని మనం ఇలానే అధ్యయనం చేస్తున్నాం. ఒకటేమో కంటెంట్ను టేబుల్ రూపంలో ఇచ్చుకుంటూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటున్నాం. ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బొగ్గు దొరికేటటువంటి ప్రాంతాలు, ఆ బొగ్గు క్షేత్రాలు, దాని యొక్క ప్రత్యేకతలు, సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. రాష్ట్రాల వారీగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బొగ్గు నిక్షేప ప్రాంతాలు, దాని యొక్క ప్రత్యేకతలు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో ఆ బొగ్గు నిక్షేపం ఏ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది అన్నటువంటి ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నాడు. సాధారణంగా బొగ్గు నిక్షేపాలన్నీ కూడా దామోదర్, మహానది, సోన్, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోనే లభిస్తున్నాయి, వాటి ఉపనదుల ప్రాంతాల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రశ్నను అధ్యయనం చేయండి. రెండు రకాల అంశాలను మనం ఇక్కడ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ముడి చమురు నిక్షేపాలు, భారతదేశంలో ఉన్నటువంటి ముడి చమురు నిక్షేపాలు మొట్టమొదట ఎక్కడ బయలుపడ్డాయి, ఏ రాష్ట్రాల్లో, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మేకల ఏది అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం భారతదేశ పటంలో ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో ఇదిగో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. నేరుగా ప్రశ్నిస్తున్నాడు ఇక డిపాజిట్స్ సంబంధించి. ఈ క్రింది వాణిలో రాజస్థాన్లో లేని ముడి చమురు నిక్షేప ప్రాంతం ఏది, లేకపోతే కాంబట్ సింధు శాఖ ప్రాంతంలో ఉన్నటువంటి
ముడుచమురు నిక్షేప ప్రాంతం ఏది? అలాగే రకాలకు సంబంధించినటువంటి, బొగ్గు రకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఏది నాణ్యమైనటువంటి బొగ్గు? బ్రౌన్ కోల్ అంటే ఏంటి? ఈ విధంగా కుకింగ్ కోల్ అనేటటువంటి పేరు కలిగినటువంటి బొగ్గు రకం ఏది? ఈ విధంగా తరచుగా ఈ విభాగం నుండి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఇచ్చినటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ముడిచమురు నిక్షేపాలు. ముడిచమురుకు సంబంధించి ప్రతి లొకేషన్ మీరు నేర్చుకోవాలి. ప్రతి లొకేషన్ ఉన్నటువంటి ప్రాంతాలే పరిమితంగా ఉన్నాయి కనుక ఆ ప్రతి ప్రాంతాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రశ్న రావడానికి పదే పదే అవకాశం ఉంది. థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు మొత్తం ఈ యొక్క ఇంధన వనరుల పాఠంలో భాగంగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం విద్యుత్ రంగం, అందులో ఏ ఏ విభాగం నుండి, అంటే థర్మల్ నుండి ఎంత, జల విద్యుత్ శక్తి ఎంత, అణు శక్తి కేంద్రాల నుండి ఎంత విద్యుత్తు, సాంప్రదాయేతర ఇంధన వనరు అయినటువంటి సౌరశక్తి, పవన విద్యుత్, వాటి నుండి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం అనేటటువంటి అంశాన్ని మనం ప్రభుత్వ నివేదికల ఆధారంగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ మనం భారతదేశంలో ముఖ్యమైనటువంటి థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలను, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, నెంబర్ వన్ నుండి మొదలు పెట్టుకుంటూ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చాలా సందర్భాల్లో ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, కోర్బా నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో కలదు? భారతదేశంలో అతి పెద్ద థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రం ఏది, అది ఎక్కడ కలదు? డైరెక్ట్ ప్రశ్నలు వీటి మీద పదే పదే అడుగుతున్నాడు. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్గా, లేకపోతే ఈ క్రింది వాణిలో తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమని రకరకాలుగా ప్రశ్నలు అడగడానికి ఇక్కడ అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారాలు, ఆయిల్ రిఫైనరీస్ రెండు రకాలుగా, ఒకటేమో భారతదేశ పటంలో ఏ రాష్ట్రంలో ఏ ఉనికిలో ఆ చమురు శుద్ధి కర్మాగారం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అన్ని యాంగిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, బిగ్ బాయ్ ఎప్పుడు స్థాపించబడింది, ఏ రాష్ట్రం, దానికి స్పెషల్. అంతేకాకుండా ఆ చమురు శుద్ధి కంపెనీ యొక్క యాజమాన్యం ఆధారంగా ఐఓసీఎల్ ఆధీనంలో ఉన్నటువంటివి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఆధీనంలో ఉన్నటువంటివి, ఒకవేళ ప్రైవేట్ రంగంలో ఉంటే ప్రైవేట్ రంగం, లేదు ఓఎన్జీసీ ఆధీనంలో ఉన్నట్టయితే దానిని కూడా మనం, అంతేకాకుండా వాటి యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలు ఏమున్నాయి, అన్ని సంబంధించినటువంటి సమాచారాన్ని రెండు రకాలుగా మనం ఇవ్వడం జరిగింది. పదే పదే వీటి మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఓఎన్జీసీ ఆధీనంలో ఉన్నటువంటి ఒకే ఒక చమురు శుద్ధి కర్మాగారం అని లాస్ట్ ఏపీబీఎస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాంటి ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ దీని మీద వస్తూ ఉంటాయి, జతపరిచేటటువంటి క్రమంలో వస్తాయి. తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమని అడుగుతూ ఉంటాడు, లేకపోతే నేరుగా పలానా చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది, లేదా లొకేషన్ ఆధారంగా బినా చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు, వాయువ్య ప్రాంత అవసరాలను తీర్చేటటువంటి చమురు శుద్ధి కర్మాగారాలు ఏవి, భటిండా, పానీపట్, మధుర, భారతదేశంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఏది, ఈ విధంగా రకరకాల రూపాల్లో ఈ చమురు శుద్ధి కర్మాగారాల మీద మనకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అణుఖనిజాలు, యురేనియం, థోరియం, మోనోజైట్ ప్రధానమైనటువంటి అణుఖనిజాలు. ప్రధానంగా యురేనియం నిక్షేపాలు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జాదుగుడ ప్రాంతంలో, అలాగే
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలపల్లి, తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నల్లమల, దాని యొక్క పరిసర ప్రాంతాలు, ఆ తర్వాత ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క యురేనియం నిక్షేపాలు దొరుకుతూ ఉన్నాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికృత వెబ్సైట్ నుండి భారతదేశంలో ఎక్కడెక్కడ ముడి చమురు నిక్షేపాలు దొరుకుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఏవి, ఆ రాష్ట్రాలు ఎక్కడున్నాయి అనేటటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. చాలా తరచుగా వీటి మీద ప్రశ్న అడుగుతున్నాడు. ఇక తుమ్మలపల్లి మీద ప్రశ్న అడగడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి యురేనియం నిక్షేపాలు వెలికి తీసినటువంటి ప్రాంతం జార్ఖండ్లో ఉన్నటువంటి జద్గూడ. దాని మీద ఇటీవల కాలంలో మేఘాలయ ప్రాంతంలో కూడా ఇక యురేనియం నిక్షేపాలు బయటపడుతున్నాయి. ఆ ప్రదేశాల యొక్క ఉనికి మీద ప్రశ్నలు మనకు రావడం జరుగుతూ ఉంది. సో దానికి తగినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగం, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని రంగాల, అంటే ఏ విధంగా విద్యుత్ తయారవుతుందో దానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాంప్రదాయేతర ఇంధన వనరులు, అందులో ముఖ్యమైనటువంటిది సౌరశక్తి, పవన విద్యుత్, తరంగ విద్యుత్, భూతాప విద్యుత్. నూతన సాంకేతిక పరిజ్ఞానం యొక్క పెరుగుదలతో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెరిగింది. కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో సౌరశక్తిని అలాగే పవన విద్యుత్తును మనం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. వాస్తవానికి ఇది మిగిలినటువంటి వాటితో పోలిస్తే పెట్టుబడి వ్యయం ఎక్కువైనప్పటికీ పర్యావరణ సహితమైనది కనుక దీనికే మనం మొగ్గు చూపుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో ఈ సౌర విద్యుత్ మీద అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం భద్రా రాజస్థాన్, తర్వాత పావుగడ కర్ణాటక, ఆ తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు, వీటికి అనుబంధంగా వీటితో పాటుగా పవన విద్యుత్ పార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా చూడండి. లాస్ట్ ఎగ్జామ్లో ఏమడిగాడు, యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు, పవన విద్యుత్తును ఈ రాష్ట్రాలు విరివిగా వినియోగించుకుంటున్నాయి. నెంబర్ వన్ అడగలేదండి, రెండు రాష్ట్రాల జంటను ఇవ్వడం జరిగింది. తమిళనాడు గుజరాత్, మహారాష్ట్ర ఒడిస్సా, కేరళ తమిళనాడు, ఈ విధంగా జంటను ఇవ్వడం జరిగింది. అంటే మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్ కూడా ఇక్కడ మనం చూపించినట్టుగా రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉండాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులు. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి అణు విద్యుత్ శక్తి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఉన్న సంఖ్య లిమిటెడ్ కాబట్టి వాటి యొక్క స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీతో సహా మొత్తం మీకు సమాచారాన్ని మేము ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో వాటిని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.